నువ్వు చుక్కల్లో చంద్రుల్లా కొన్నావు తెలుసా? ఏమన్నా చెప్పు. ఏ నువ్వు చూడు ఎంత దూరం. ఇప్పటికే కింద నుంచి మంట పడతా, ఇంకా పోయిన వాడికి ఆయన వెళ్ళిపోతాడు. అట్లే చెయ్యి. మీరు ఎక్కువ ఎత్తారా? ఎగిరి తగులుకునే అంటే తరకలాడతారు. ఇప్పుడే 90 వేసుకొని వచ్చిన ఎగిరి ఎగిరి. ఎప్పుడు 90 పోసినదే ఒక పెగు. అయ్యో రామా, ఎక్కువ పోయింది అమ్మా, ఇతనికి ఎక్కువ పోయండి, ప్రోగ్రామ్ అయిపోయినాక పోయండి. నువ్వు మాట్లాడు. సర్లే ఇక రా, నువ్వు అయిపోతా. ఏంది ఎప్పుడు ఎన్నికలు జరుగుతుంటాయి? ఎన్నికలు ఉన్నాయమ్మా, ఆ పక్కన గొప్ప కడుతుంది. నాకు లేవు కాబట్టి నేను వద్దుకుంటున్నాను. కానీ సర్లే కానీ మన ఇద్దరు సినిమా పోదామా? సర్లే కానీ మన ఇద్దరు ఇంట్లో కూర్చొని బా. మన ఇంట్లో చెప్పే మన ఇద్దరు ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూద్దాంలే. సరే కానీ మన ఇద్దరు పార్కు పోదామా? మన ఇద్దరు శ్మశానానికి పోదాంలే, మనకు అదే కరెక్ట్. సరే కానీ మన ఇద్దరు చికెన్ బిర్యానీ తిందాం. మనం సర్దిపోతుందాలే. సరేలే కానీ మనము హనీమూన్ పోదామా? వాళ్ళిద్దరు ఏం చేస్తారో మనం చూసొద్దాం. కాదు, నీకేం పని? నీకేం పని? ఏం చేస్తా? నీకేం అవసరం? ఏది జానకని పేరు పెట్టింది నా కొడుకు ఎవడు? అంతే అన్న. ఎవరు? మా అన్న బద్రి. మా సీనన్న పెట్టిండు. ఈయన అన్న కాదు, పెద్ద తున్న. ఇదిగో నన్ను ఏమో, నన్ను మా అన్న అంటే ఊరుకోను. మీ అన్న ఎవరు? ఏము? నా కాయ. ఏం కాయ? గుండకాయ. గుండకాయ. నీ ఒక అన్న ఇక తొమ్మిదలో నాకు పాప కదా, తొమ్మిదలో పాపే కదా, తొమ్మిదలో నీ ఒక అన్న ఇక తొమ్మిదలా, మీ ఒక అమ్మ ఇక తొమ్మిదలా, మా అత్తే కదా తొమ్మిదలో, మా ఎత్తే కదా తొమ్మిదలో, నీ ఒక చెల్లి ఇక తొమ్మిదలా, నాకు కదా తొమ్మిదలా. తాళ ఇప్పుడే తాళాలు కాదు, నీకు ఎట్లా చెప్పాలని అర్థం కాదు. నీవు నీ ఒక చెల్లి అయితే తొమ్మిదలా, నాకు ఏంటి నువ్వు మాట్లాడు? ఒక చెల్లి అయితే తొమ్మిదలా, మా మరదలే కదా తొమ్మిదలో, మా మరదలే కదా తొమ్మిదలా. అయితే మా అన్న నీ గుండకాయ. సరేలే. మీ అన్న నా గుండకాయ, మీ అక్క నా తలకాయ, మీ సురేష్ గారు నా మెడకాయ. ఓకే కాదుగా, ఏది ఏమైనా కానీ నీకు జానక అనే పేరు సెట్ కాదు. మంచి పేరు పెట్టు. కొత్త పేరు అన్న. ఏం పేరు పెట్టానా? తిరునాళ్ళకన్నా చెల్లాడం. ఇక నేనే పెడతా. మంచి ఏమంటే